అతను ఒక మోసపోయినటువంటి విమర్శలకు అలవాటు పడిపోయినటువంటి వాడు. ఏదో మాట్లాడాలా విమర్శించాలనేటువంటి లక్ష్యంతో. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా ప్రత్యక్షంగా చూడండి, తోడు వచ్చినటువంటి మనుషులు మినహాయిస్తే, అంటే వాళ్ళు వాలంటీర్లుగా నియమించుకున్నటువంటి వ్యక్తులు మినహాయిస్తే, ఈరోజు కూడా ఫోటో ఉంది, 100 మంది పాల్గొన్నట్టుగా చూపిస్తే, ఇన్క్లూడింగ్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, పబ్లిక్ కామన్ పబ్లిక్ తీసి 100 మంది పాల్గొంటున్నారు అనేటువంటిది నిర్ధారణ అయితే, ఆ పాదయాత్రల గురించి మనం మాట్లాడడం సమంజసంగా ఉంటుంది. ఏమాత్రం ప్రజాదరణ లేనటువంటి మూగబోయినటువంటి ఆ యువగాళ్ళని గురించి మనం మాట్లాడుకోవడమే సమయం వృధా తప్ప మరొకటి. వస్తే కదా, వచ్చేది లేదు, తేల్చేది లేదు, రానటువంటి వాడి గురించి మాట్లాడుకోవడం. దీన్ని ఇప్పుడు పార్ట్ టైం వచ్చేటువంటి వాడికి పార్ట్ టైం ఛాలెంజ్లు అలవాటే. ఎప్పుడో జనంలోకి రావడం, ఛాలెంజ్ చేయడం ప్రజల్లో లేనటువంటి వాడు కదా. కాబట్టి అటువంటి వాడి ఛాలెంజ్ని అసలు వినడానికి కానీ, వాటి గురించి పట్టించుకోవడానికి కానీ ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు.